చేస్తాం, స్టోరీ లైన్ ముందుగానే ఆడియన్స్ ఇచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ అలాగే పెట్టేస్తారు. ఆర్ఆర్ నుంచి అక్కడ ఏ సింగిల్ లీక్ కూడా రాలేదు, యూట్యూబ్లో ఏమో థంబ్నైల్స్ పిచ్చి పిచ్చిగా రాసేస్తారు, అది ఏది పడితే రాదు. సో ఆర్ఆర్ నుంచి మా పర్సన్ అయినా స్పెషల్ కొంచెం ఏదన్నా లేదండి, ఐ కెనాట్ సే దట్. అంటే నేను ప్రతి సినిమా గురించి చెప్పలేదండి, కొన్ని సినిమాల గురించి ముందే చెప్తాను. లైక్ బాహుబలి నేను ముందు స్టోరీ అని రివీల్ చేయలేదు, అండ్ మర్యాద రామన్న ఈగా కైండ్ ఆఫ్ సినిమాలకు ముందే చెప్పాను. ఈచ్ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ మేకింగ్ ద ఆడియన్స్, అంటే ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది ఒక్కో ప్రాజెక్ట్కి ఒక రకంగా ఉంటుందండి. ఆల్ ఆర్ నాట్ ద సేమ్. సో ఆ సినిమాని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను. దిస్ ఆర్ఆర్ గురించి దాయాలని ఏం కాదు, అదే సీక్రెట్గా పెట్టాలని ఏం కాదు. ఇట్స్ జస్ట్ నాట్ ద రైట్ టైం. When the time comes, I'll definitely reveal the details about RR. Definitely not this time. And RR ikkada ante US lo shooting jarugukobothundi ani cheppi vastunnayi adi avaram ledandi alante. So meeru ippudu Bahubali tarvata inda Japan example icharu. So ippudu man next chese movies kuda audience ni ento kontha drushtilo pettukoni cheyakapothe would you consider it as a missed opportunity, because we have an opportunity now to reach Japan. So vaalla sentiments like something should లైక్ ఐ వాజ్ సేయింగ్, నేను బాహుబలి చేసినప్పుడు జపనీస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చేయలేదు కదా. మనం ఐ బేసికలీ మేక్ మూవీస్ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్. స్కేల్ ఎలాగన్నా ఉండొచ్చు, బట్ హ్యూమన్ ఎమోషన్స్ మీద బేస్ అయ్యి చేస్తాను. సో హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్, అది జపనీస్ కైనా, ఇండియన్స్కైనా, చైనీస్కైనా, యూఎస్కైనా, ఎవరికైనా, ఎక్కడున్న వాళ్ళకైనా ద హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్. సో మనం దాన్ని ఎంత అందంగా చెప్తామన్న దాన్ని బట్టి యూ విల్ గెట్ ఏ గుడ్ ప్రోడక్ట్. ఆ గుడ్ ప్రోడక్ట్ ఎవరికి కనెక్ట్ అవుద్ది, మన ఇండియన్స్కి దృష్టి పెట్టుకొని తీస్తాను, బట్ ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు, అపార్ట్ ఫ్రమ్ కనెక్టింగ్ ద కాంటెంట్, వీ ఆల్సో హ్యావ్ ద థింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వెళ్తుంది. అసలు ముందు వాళ్ళు చూడాలి కదా, థియేటర్లో రిలీజ్ అవ్వాలి కదా. ఆ పర్టికులర్ దేశంలో సినిమా థియేటర్లోకి వెళ్ళి రిలీజ్ అయ్యి జనాల్ని థియేటర్ రప్పించడం అన్నది అంతా డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, అవి కాంటెంట్కి సంబంధం లేదు. సో అవన్నీ ఎలా జరుగుతాయి అనేది సినిమా బిగినింగ్ నుంచి అవన్నీ ఆలోచిస్తా కూర్చుంటే ముందు సినిమా అందంగా రాదు. సో వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ప్రోడక్ట్ ఫస్ట్. ప్రోడక్ట్ తయారైన తర్వాత దెన్ వీ కెన్ సీ ఈ ప్రోడక్ట్ని ఇంకెంతమంది జనాలకి ఎలా తీసుకెళ్ళగలమని చెప్పి వీ షుడ్ థింక్. ఫస్ట్ నుంచి ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ వే.